హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ చాట్ మంత్రా. ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను. చాలామంది అయితే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు ఫ్రేమ్స్ ఎంటర్ చేసుకోకపోవడం అనేది. అంటే మనం మెషిన్ ఆఫ్లో ఉన్నప్పుడు కొంచెం మూవ్ అవ్వడం కానీ అట్లా ఏమైనా జరిగితే కనుక ఆ ఫ్రేమ్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇది నచ్చితే కనుక వీడియో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ కూడా చేయండి ఎవరికైతే యూజ్ఫుల్ అవుతుందో వాళ్ళకి. వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రేమ్ ట్రేసింగ్ తెలియదు అంటున్నారు. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఫ్లవర్ సింబల్ ఉండి ఒక చిన్న భూతద్దం సింబల్లా ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఆ థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఏంటంటే ఇది ట్రేసింగ్ వస్తుంది. బట్ మనం ఫ్రేమ్ మొత్తం సెలెక్ట్ చేసి, అంటే ఇది ఆఫ్ అయిపోయినప్పుడు మనం ఏటేటో జరిపేస్తూ ఉంటాం ఫ్రేమ్ని, పిల్లలు ఉన్నా లేకపోయినా. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని దీని సెంటర్ పాయింట్ అనేది తెచ్చుకుందాము. ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ కోసం అయితే పెట్టామన్నమాట. సో ఈ ఫ్రేమ్ అయితే చూడండి ఎట్లా మూవ్ అవుతుందో, మూవ్ అయ్యి అది మిడిల్ పాయింట్కి అయితే వస్తుందన్నమాట. చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రేమ్లో మిడిల్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు, ఏ యాంగిల్ టు ఏ యాంగిల్ అయినా మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లంతో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. అంటే లైక్ ఫ్రేమ్ సెంటర్ అనేది చేయడం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ త్రిబులర్ ఫ్యామిలీ, బట్ చాలా కంపెనీస్ వాళ్ళకి తెలియక చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారన్నమాట, మేడం ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ది బార్డర్ అని కనిపిస్తుంది అని చెప్పేసి. సో అవుట్ ఆఫ్ ది బార్డర్ అనేది కనిపించడంతో చాలా భయం వేస్తుంది జనాలకి. సో ఇది చాలా సింపుల్ టిప్ అండి. జస్ట్ ఇలా ఫ్రేమ్ సెంటర్ అనేది చేసుకుంటే మనం ఈ యాంగిల్లో ఎక్కడైనా స్టిచ్ చేసుకోవచ్చు. మీ అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.